దండకారణ్యంలో తుపాకుల మోత మోగుతూ ఉంది. 24 గంటల్లోనే 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు వారున్నటువంటి స్థావరాలను మార్చుకొని ఇప్పుడు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ వైపు వెళ్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. దండకారణ్యంలో తుపాకుల మోత మోగుతూ ఉంది. కేవలం 24 గంటల్లోనే 30 మందికి పైగా మావోయిస్టులు అయితే నేల రాలేరు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు తమ స్థావరాలను మార్చుకుంటూ ఉన్నారని, ఇప్పుడు కొంతమంది మావోయిస్టులు ఏఓబి బార్డర్ వైపు వెళ్తున్నారు అనేటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు దండకారణ్యం ఛత్తీస్గఢ్లో భారీ ఆపరేషన్ జరుగుతుంది. దానికి 2 రకాల పేర్లు ఏదో పెట్టారు, ఆపరేషన్ పరాగానని ఏదో పెట్టారు, సంథింగ్ పెట్టి ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్లో భాగంగా 24 అవర్స్లో దాదాపు 31 మంది దాకా చనిపోయారు వాళ్ళు. అది అఫీషియల్గానే అనౌన్స్ చేశారు. సో దండకారణ్యంలో ఇప్పుడు మావోయిస్టుల షెల్టర్గా ఉంది అది. ఆ షెల్టర్కి వీళ్ళు ఎంటర్ అయ్యారు. ఎవరు? పోలీస్ ఎంటర్ అయింది, మిలిటరీ ఎంటర్ అయింది, గూమింగ్ జరుగుతుంది, ఏర్పరేస్తున్నారు మావోయిస్టులని. ఇప్పుడు అక్కడ ఆల్టర్నేటివ్ షెల్టర్ని ఎత్తుకుంటున్నారు మావోయిస్టులు. ఆల్టర్నేటివ్ షెల్టర్ ఎత్తుకుంటూ ఎక్కడ ఆల్టర్నేటివ్ షెల్టర్ అని అంటే, 1 తెలంగాణ, 2 ఏఓబి, ఇవే సెంటర్లో. ఇంతకు మించి సెంటర్లు లేవు కదా. సో అక్కడ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు నిలవలేకపోతున్నారు. ఇప్పుడు వారోత్సవ వాళ్ళకి 20వ ఉత్సవాలు జరుగుతున్నాయి, 20వ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వాళ్ళు జరుపుకోవాలని ప్లాన్ చేసినప్పుడే వీళ్ళు వెళ్ళి అక్కడ దాడులు చేస్తున్నారు. సో దీంతో మావోయిస్టులు ఇప్పుడు స్కాటర్ అవుతున్నారు. స్కాటర్ అవుతున్నప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సురక్షిత ప్రాంతాలు ఏంటంటే, 1 ఏఓబి, 2 నల్లమల, ఇవే కదా. సో కాబట్టి ఇటువైపు వస్తున్నారు అనేది ఒక అనుమానం పోలీసులకి ఉంది. ఓకే. సో అసలు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, యాక్చువల్గా ఇంతకుముందు నల్లమల ఫారెస్ట్లో ఎక్కువగా ఉండేది. అవును. అక్కడేమో ఏఓబీలు ఉండేది. ఎప్పటి వరకు ఉన్నది? 2004 వరకు ఉంది ఏఓబి, అలాగే నల్లమల ఫారెస్ట్ ఈ 2 చోట్ల ఎక్కువగా ఇక్కడి నుంచి ఆపరేషన్స్ అన్నీ జరిగేవి. 2004 ఎన్నికల్లో యాంటీ నక్సలిజం అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని మేనిఫెస్టోలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. కానీ మేము చర్చిస్తాం, చర్చలకు సిద్ధము, మేము మావోయిస్టులకు వ్యతిరేకం కాదు, మావోయిజానికి వ్యతిరేకం కాదని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో చెప్పింది. రాజశేఖర రెడ్డి గారు 2004 ఎన్నికల్లో విస్తృతంగా ఆయన ప్రచారం చేశారు. అప్పుడు మావోయిస్టులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి సపోర్టు, కాంగ్రెస్ పార్టీకి సపోర్టు. అప్పుడు బ్యాక్ ఎండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నల్లమల ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఒక ప్రైవేటు సైన్యం వెనక అనేది కూడా అప్పట్లో జరిగినటువంటి ప్రచారం. నాటు తుపాకుల వ్యవహారం వచ్చినప్పుడు ఇదంతా కూడా చర్చకు వచ్చేది. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు అనేక మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచుల్ని అనేక మందిని ఎన్కౌంటర్ చేశారు. అవి ఫేక్ ఎన్కౌంటర్లు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ప్రైవేట్ సైన్యంగా ఏర్పడి చేసినటువంటి ఎన్కౌంటర్ల కింద కూడా ఒక సందర్భంలో మావోయిస్టులు వ్యక్తం చేశారు. సో కాబట్టి మావోయిస్టులు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు ఆ ఎన్నికల్లో. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ ఎండ్లో అప్పట్లో ఉన్నారు. అప్పుడు ప్రత్యక్షంగా ఆయన రాజకీయాల్లోకి రాలేదు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్చలకు ఆహ్వానించారు. చర్చలకు ఆహ్వానిస్తే నమ్మారు మావోయిస్ట్ నాయకులు, నమ్మి చర్చలకు వచ్చారు. చర్చలకు వచ్చిన తర్వాత 1-2 సార్లు చర్చలు జరిపారు. చర్చలు విఫలమయ్యాయి. చర్చలు అసలు సఫలీకృతం ఎందుకు అవుతాయి? అసలు వాళ్ళ విధానం వాళ్ళు అసలు తుపాకీతోటే రాజ్యం అంటారు, వీళ్ళేం బ్యాలెట్తో రాజ్యం, వాళ్ళేం బుల్లెట్తో రాజ్యం అంటారు. ఎలా నడుస్తుంది అసలు చర్చలు? వాళ్ళు భూములు పంచాలంటారు, వీళ్ళు పంచుతారా? సరే, ఎట్టకేళ్ళకి చర్చలతో నడిపి అప్పుడు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క షెల్టర్ జోన్స్ను కనుక్కున్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కున్నారు. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చేయలేనటువంటి పనిని చాలా సింపుల్గా రాజశేఖర రెడ్డి గారు చేసేసారు. ఏర్పరేశారు నల్లమల ఫారెస్ట్
మొత్తాన్ని జల్లెడ బట్టి ఏలు పారేశారు. వాళ్ళ చర్చలకు పిలిచారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు నుంచి పోతున్నారని నిఘా పెట్టారు. మావోయిస్టులు మొత్తాన్ని జల్లెడ పట్టేసి వేసేసారు ఎన్కౌంటర్లు, ఫుల్ ఎన్కౌంటర్లు. దాంతో నల్మల ఫారెస్ట్ నుంచి ఆ ఏఓబి నుంచి షెల్టర్ మార్చేసి దండకారణ్యానికి వెళ్ళిపోయారు. దండకారణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళు ఏదో పోరాడుతూ ఉన్నారు, వాళ్ళ సిద్ధాంతాల కోసం, వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ చాలా సీరియస్గా ఆపరేషన్ చేస్తుంది. ప్లస్ ఇప్పుడు దండకారణ్యంలో మొత్తం ఈ నడుపుతుంది ఎవరు, మేజర్ లీడర్స్ ఎవరంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆజాద్ అలయాస్ గణేష్, ఆజాద్ తెలంగాణ సంబంధించినటువంటి అతను, మొత్తం ఐదుగురు దళాలను నడిపేటువంటి వాళ్ళు, కీలకమైనటువంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు. ఈ ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు అక్కడ నీకు మొత్తం ఆపరేషన్ చాలా క్లియర్గా జరుగుతుంది. హోంమంత్రి అమిత్ షా గారు కూడా అనౌన్స్ చేశారు, నక్సల్స్ ఫ్రీ కంట్రీగా మనం చేయబోతున్నాం, నెక్స్ట్ జనవరి కల్లా నక్సల్స్ ఫ్రీ కంట్రీ అయిపోతుందని. ఆ తరహా ఆపరేషన్ అక్కడ జరుగుతుంది. జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకా షెల్టర్ ఎక్కడికి, మళ్ళా పాత షెల్టర్లకు వస్తున్నారు. దానికి కారణం ఏంటి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇక్కడ ఉంది, అక్కడేమో తెలుగుదేశం పార్టీ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కానీ అర్బన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక స్లోగన్ని అమిత్ షా గారు వినిపిస్తున్నారు. ఓకే, అర్బన్ టెర్రరిజం అంటే ఇది అర్బన్ ఏరియాస్కి వీళ్ళు షెల్టర్స్ ఇస్తున్నారు, వీళ్ళే షెల్టర్స్ ఇస్తున్నారు అని చెప్పి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరున్నారు, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, వీళ్ళే షెల్టర్లు ఇస్తున్నారు అనేది పోలీసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, అక్కడ ఉండేటువంటి కొంతమంది షెల్టర్లు ఇస్తున్నారు, అందుకే ఏఓబి కాళ్ళు వస్తున్నారు. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పుకోదు కదా, కానీ అర్బన్ టెర్రరిజాన్ని ప్రోత్సహించేందుకు, అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహించేందుకు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ పార్టీలు సహకరిస్తున్నాయనేది అమిత్ షా గారి యొక్క అభిప్రాయం. సో అక్కడ ఏఓబి, ఏఓబికి సంబంధించి అక్కడంతా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆపరేషన్స్, అక్కడ ఉండే సింపథైజర్స్ ఈ షెల్టర్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సింపథైజర్స్ అనేది ఒక ఇన్ఫర్మేషను. ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఈ పేదలకు సంబంధించి అర్బన్ టెర్రరిజాన్ని ఇక్కడనే ప్రోత్సహిస్తున్నారు ఇండైరెక్ట్గా కొంతమంది. సో కాబట్టి ఈ రాష్ట్రాలకి మళ్ళీ నక్సలైట్లు, మావోయిస్టులు వచ్చేస్తున్నారు. అర్బన్ టెర్రరిజం, అర్బన్ నక్సలిజం పెరిగిపోతుంది. కాబట్టి హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అతికిచ్చే వాళ్ళు, వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పి హైదరాబాద్ పోలీసులే 4 రోజుల క్రితం అప్రమత్తం చేశారు. ఓకే, సో కాబట్టి షెల్టర్ జోన్స్గా మళ్ళీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ ఎండ్లో ఏం చేశారో దాని దెబ్బకి అటు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు వెనక్కి రీబ్యాక్ వస్తున్నారు వాళ్ళు. దండకారణ్యంలో మొత్తం పద్మవ్యూహం రచించింది కాబట్టి ప్రభుత్వం ఇటువైపు వచ్చేస్తున్నారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. సో కాబట్టి ఇప్పుడు అర్బన్ టెర్రరిజం, అర్బన్ నక్సలిజాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.